బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 వచ్చేసారా మరి. ఈరోజు మనం ముచ్చట్లు మాట్లాడుకుందామా. ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్లో పవర్ స్టార్ సాంగ్ గబ్బర్ సింగ్ సాంగ్ని ప్లే చేశారు. ఈరోజు మన నాని వచ్చారు, ఎందుకు తెలుసా? కమల్ హాసన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి. ఆ తర్వాత నాని ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ టీవీలోకి వచ్చి కమల్ హాసన్ వస్తున్నారని ఇంటిమేట్ చేశారు. ఆ తర్వాత అందరూ ఎగ్జైట్ అయిపోయారు, కమల్ హాసన్ బిగ్ బాస్ హౌస్కి రావడం ఏంటి అని. ఆ తర్వాత కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వగానే కౌశల్ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అసలు ఇది మన కౌశల్ రియల్ బిహేవియర్ అంటే. కమల్ హాసన్ విశ్వరూపం 2 ట్రైలర్ని హౌస్ మేట్స్కి చూపించారు. నూతన్ నాయుడు కమల్ హాసన్ మీద ఒక సామెతని చెప్పి వినిపించారు. ఆ తర్వాత కౌశల్ కమల్ హాసన్ని ర్యాంప్ వాక్ చేసి చూపించమని రిక్వెస్ట్ చేయగా కమల్ హాసన్ ర్యాంప్ వాక్ని చేసి చూపించారు. ఆ తర్వాత రోల్ రేడా కమల్ హాసన్ మీద ఒక ర్యాప్ సాంగ్ని పాడి వినిపించారు. కమల్ హాసన్ 2 వీక్స్ సేఫ్ ఎలిమినేషన్ కార్డ్ని ఎవరైనా ఒక కంటెస్టెంట్స్కి ఇస్తా అన్నారు. అది ఎవరికో కాదు, మన అమిత్కి ఇచ్చారు. అమిత్ 2 వీక్స్ ఎలిమినేషన్ నుండి సేఫ్ ఉండిపోతారు. ఈరోజు బిగ్ బాస్ హీరో మాస్టర్ హెడ్స్ టాస్క్ని ఇచ్చారు. టాస్క్ వచ్చేసి లైఫ్లో ఉన్న చేంజెస్ హీరో మాస్టర్ హెడ్జ్ వాడిన తర్వాత మరియు వాడకముందు చెప్పాలి. దానికి కోసం స్పెషల్ క్యారెక్టర్స్ని ఇచ్చారు. బాహుబలిగా కౌశల్ యాక్ట్ చేశారు, అర్జున్ రెడ్డిగా సామ్రాట్, అపరిచితుడిగా పూజా రామచంద్రన్, చంద్రముఖిగా గీతామాధురి మరియు బొమ్మరిల్లు హాసినిగా దీప్తి సునైనా. బాహుబలిగా మన కౌశల్ ఎరగా తీసేశారు. గీతామాధురి ఇక్కడ టాస్కే జీవితంలో మారిపోయింది అని యాంకర్ శ్యామలతో చెప్పారు. ఆ తర్వాత గీత ఈరోజు కూడా కౌశల్ గురించి కొద్దిగా నెగిటివ్గా మాట్లాడారు. కానీ శ్యామలకు తెలుసు కదా బయట కౌశల్కు ఉన్న పవర్ ఏంటో, క్రేజ్ ఏంటో. సో శ్యామల సైలెంట్గా ఉండిపోయారు. రేపు వచ్చే ఎపిసోడ్స్లో ఎలిమినేషన్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.